హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ తార్నాక హైదరాబాద్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ఎగ్జామినేషన్ ఏముండదు, డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే చాలు, మిమ్మల్ని డైరెక్ట్ జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. జాబ్ పీరియడ్ వచ్చేసి 4 నెలలు ఉంటుంది. గవర్నమెంట్ జాబే, కాకపోతే ఇది ఒక పార్ట్ టైం లాగా అన్నమాట. మీకు ఓన్లీ 4 మంత్స్ ఉంటుంది. ఈ 4 మంత్స్ మీరు సెలెక్ట్ అయితే 4 మంత్స్ మిమ్మల్ని జాబ్లో తీసుకుంటారు. ఆ తర్వాత రిక్వైర్మెంట్ ఉంటే డైరెక్ట్ మీరు పర్మనెంట్ చేసేసుకుంటారు మిమ్మల్ని. ఆల్రెడీ నోటిఫికేషన్లో కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఎగ్జామ్ లేకుండా జస్ట్ ఇంటర్వ్యూ మీద వచ్చే జాబ్ ఇట్లాంటి అవకాశం మళ్ళీ రాదు. నేను ఒకసారి డీటెయిల్గా నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఈ ఇన్స్టిట్యూట్ అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది తార్నాక హైదరాబాద్ తెలంగాణలో ఉంది. మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, ఒక అడ్రస్ ఇచ్చాడు. ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్టయితే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్, గుల్బర్గా యూనివర్సిటీ, గుల్బర్గా 58 5106, కర్ణాటక. దీని మెయిన్ బ్రాంచ్ అక్కడ ఉందన్నమాట. మీరు దానికి ఒక అప్లికేషన్ ఫామ్ పంపించాలి. ఇక్కడ మీకు కింద వెబ్సైట్ ఇచ్చాడు చూడండి, www.ninindia.org.org/www.icmr.nic.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది దీనికి సంబంధించింది, అది డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసుకొని మీరు ఈ అడ్రస్కి పంపించేసేయాలి. ఎప్పటి లోపల పంపించాలంటే 8th కానీ 9th ఫిబ్రవరి ఈ లోపల మీరు పంపించేసేయాలి. 10:30 AM నుంచి 10:30 AM లోపల రీచ్ అయిపోవాలి. ఒకవేళ మీరు అప్లికేషన్ ఇక్కడికి పంపించకపోయినా డైరెక్ట్ మీరు హ్యాండ్లో తీసేసుకొని మీరు ఆ టైం కల్లా మీరు అక్కడ సబ్మిట్ చేసేయవచ్చు. పోస్ట్ వచ్చేసి మీకు కింద మీకు క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, 4 రంగాల్లో ఉన్నాయి. మీరు దేనికి ఎలిజిబిలిటీ ఉంటే, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దేనికి ఎలిజిబిలిటీ ఉంటే దానికి అప్లై చేసుకోండి. ఫస్ట్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి రీసెర్చ్ అసిస్టెంట్ న్యూట్రిషన్. దాంట్లో ఒకటి ఓబీసీలో, ఒకటి యూఆర్లో ఉండడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇన్ ఫుడ్ న్యూట్రిషన్, లేదనుకుంటే మాస్టర్ డిగ్రీ ఇన్ ఫుడ్ న్యూట్రిషన్ ఉండాలి. మీకు డ్యూటీస్ అండ్ ఏజ్ కూడా ఇచ్చాడు, 30 సంవత్సరాల వరకు ఏజ్ అనేది ఉండొచ్చు. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది, ఎస్సీఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది. శాలరీ చూడండి, 31,000 ప్లస్ 10,000 ఫిక్స్డ్ విత్ 10,000 ఎఫ్డీఏ ఉంటుంది. శాలరీ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 4 నెలలు అయినా సరే మీరు అప్లై చేసుకోండి. ఈ జాబ్ అనేది ఫ్యూచర్లో పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి అందరికీ నేను ఈ జాబ్ అనేది రిఫర్ చేస్తున్నాను. చిన్న చిన్న నోటిఫికేషన్ కూడా చెప్పడం ఎందుకు అంటే, ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో నేను చిన్న చిన్న నోటిఫికేషన్ కూడా మన ఏఎన్ఆర్ ట్యూటోరియల్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్లేస్ ఆఫ్ వర్క్ వచ్చేసి కర్ణాటకలో ఉంది, మన హైదరాబాద్లో కూడా ఉంది. కింద కొన్ని పోస్టులు ఉన్నాయి, హైదరాబాద్లో కూడా ఉన్నాయి, చూపిస్తాను. డేట్ అండ్ టైమ్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ టెస్ట్ 8 ఫిబ్రవరి 2018 ఫ్రమ్ 10:30 AM ఆన్వర్డ్స్. ఇక్కడ మీకు రిటర్న్ టెస్ట్ అనడం భయపడకండి, రిటర్న్ టెస్ట్ ఏం లేదు, ఇంటర్వ్యూ ఉంటుంది. ఒకవేళ లార్జ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అందితే రిటర్న్ టెస్ట్ పెడతా అన్నాడు. కింద అప్లికేషన్ ఫామ్లో అది కూడా ఇచ్చాడు, కింద నేను చూపిస్తాను తర్వాత మీకు. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ సోషల్ వర్క్. దాంట్లో ఎస్టీకి ఒకటి, ఎస్సీకి ఒకటి జాబ్స్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ కూడా గ్రాడ్యుయేషన్ ఇన్ సోషల్ వర్క్ లేకపోతే మాస్టర్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్. ఇక్కడ నేచర్ ఆఫ్ డ్యూటీస్ కూడా ఇచ్చాడు, అది ఏజ్ కూడా 30 సంవత్సరాలు, శాలరీ 31,000, టెన్యూర్ అంటే 4 నెలలు ఉంటుంది దీని అనేది. ఈ జాబ్ అనేది కర్ణాటకలోనే ఉంటుంది దీన్ని కూడా. 8 ఫిబ్రవరిన ఇంటర్వ్యూ ఉంది. నెక్స్ట్ ఇంకోటి చూస్తే ఫీల్డ్ వర్కర్ జాబ్, ఇది 2 పోస్టులు, ఎస్సీకి ఒకటి, ఎస్టీకి ఒకటి. 12th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది సైన్స్ సబ్జెక్టులో. 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ అయి ఉండాలి, లేదనుకుంటే 12th పాస్ అయ్యండి సైన్స్ సబ్జెక్టు. 1 ఇయర్ డిఎంఎల్టీ ప్లస్ 1 ఇయర్ రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్. ఏజ్ వచ్చేసి 30 సంవత్సరాలు, శాలరీ వచ్చేసి 18,000. మీకు ప్లేస్ కూడా కర్ణాటకలో ఉంటుంది. 9th ఫిబ్రవరికి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 4th పోస్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ పోస్టు, యూఆర్లో ఉంది. 12th క్లాస్ సైన్స్ స్ట్రీమ్లో పాస్ అయి ఉండాలి. అదేవిధంగా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఈడిపి వర్క్ ఇన్ గవర్నమెంట్ రికగ్నైజేషన్లో ఉండాలి. దీనికి శాలరీ వచ్చేసి 18,000 ఉంటుంది, ఏజ్ వచ్చేసి 28 సంవత్సరాలు. ఈ పోస్ట్ అనేది హైదరాబాద్లోనే మీకు వర్క్ అనేది, ఇక్కడ జాబ్కి సెలెక్ట్ అయితే హైదరాబాద్లోనే ఉంటుంది పోస్ట్ మీకు వర్క్. రిటర్న్ టెస్ట్ ఏమో 9th ఫిబ్రవరిన ఇంటర్వ్యూ కానీ రిటర్న్ టెస్ట్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు సెలెక్షన్ ప్రాసెస్ మీకు ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇంటర్వ్యూ విల్ బీ కండక్టెడ్ ఫర్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ ది సర్టిఫికేట్స్. డైరెక్ట్ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. హవెవర్ ఇఫ్ మోర్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ ఫౌండ్, అంటే ఎక్కువ మంది వస్తే
వాళ్ళకి అప్పుడు రిటర్న్ టెస్ట్ పెడతారు, తర్వాత స్కిల్ టెస్ట్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ తక్కువ మెంబర్స్ అప్లై చేస్తే డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది, డైరెక్ట్ సెలెక్షన్ ఉంటుంది, ఎగ్జామినేషన్ ఏమి ఉండదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఇక్కడ మీకు పైన చూపించిన వెబ్సైట్ ఉంచుకోండి, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ తీసుకొని అప్లై చేసుకోండి. అదేవిధంగా మీకు ఒకవేళ అప్లై చేసుకోకపోయినా మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.